ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికి, మీడియా వాళ్ళకి, అలాగే మా చీఫ్ గెస్ట్ సిద్ధు జొన్నలగడ్డ గారికి, శ్రీలీలాకి, దుల్కర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి ఇక్కడ రావడం వచ్చినందుకు. ముందుగా మా డైరెక్టర్ కళ్యాణాన్ని గురించి మాట్లాడుకోవాలి. ఏ రోజు మాకు పనిచేయడానికి వెళ్తున్నట్టు లేదా షూట్కి వెళ్తున్నట్టు ఏ రోజు మాకు అనిపించలేదు. ఎప్పుడు ఏం టెన్షన్స్ ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అను ఆయన నవ్వుతూ మా అందరినీ నవ్విస్తూ ఉన్నారు. ఐఎమ్ షూర్ రేపు పొద్దున థియేటర్లో మీ అందరు కూడా నవ్విస్తాడు. థ్యాంక్ యూ అన్న ఫర్ గివింగ్ మీ అ పార్ట్ ఇన్ దిస్ మూవీ. ఇకపోతే ఈ సినిమాని ఫస్ట్ నుంచి బాగా నమ్మి ఈ సినిమాని ఇంత గ్రాండ్గా నిర్మించినందుకు మా చిన్నబాబు సార్కి, అలాగే మా వంశన్నకి, హారికకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వస్తాను అక్కడికి వస్తాను. సో భీమ్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, అసలు పాటలు అదిరిపోయాయి. ఒక పాట ఉందండి కాలేజ్ పాప అని ఇందాక విన్నారు, భలే వచ్చింది పాట. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ దట్ వండర్ఫుల్ మ్యూజిక్. థ్యాంక్ యూ అన్న. ఇంకా మా ఎడిటర్ నవీన్ గారు, అసలు సినిమా చూసేంతసేపు నాకు అసలు టైం తెలియలేదండి, చాలా క్విక్కి వెళ్ళిపోయింది, చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బావ గురించి మాట్లాడుకోవాలండి, బావకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు నాకు ఇంత సపోర్ట్ ఉంది, మా సినిమాకి ఇంత సపోర్ట్ ఉంది, మాకింత ఇన్ని మంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంటే అది ఆయన వల్లే. ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్టోబర్ 6 వస్తున్నాం మీ అందరి ముందుకి, థియేటర్లో చింపేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నారాయణ నితిన్, అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ, యువ్ డన్ అ వండర్ఫుల్ జాబ్.